టుడే మనం రివ్యూ చేయబోతున్న బీర్ పేరు యామ్స్టర్ బీర్ ఈరోజు మనం రివ్యూ చేయబోతున్నాం. సారీ, చాలా రోజులు నేను రివ్యూ చేయలేకపోతున్నాను బికాస్ సమ్ హ్యాండ్ ఇంజ్యూరీ అండ్ ఐఎమ్ బ్యాక్. సో ఈ బీర్ వచ్చి మనకి అమెరికా యామ్స్టర్డామ్ అక్కడ నుండి బాగా ఫేమస్. అండ్ ఇది ఏమీ కొత్త బీర్ కాదండి, 1870లో అక్కడ యామ్స్టర్డామ్లో ఈ బీర్ చాలా ఫేమస్ అన్నట్టు ఇక్కడ మనకి మెన్షన్ చేయబడింది. కానీ మన విజయ మాల్యా పుణ్యమ అని చెప్పి అతని డిస్టిలర్స్లోనే ఇది తయారవుతుంది, ఎందుకంటే నీకు వెనక్కి తిప్పి చూపించాం అనుకోండి. సో మన బ్రూవరీస్ వచ్చి యునైటెడ్ బ్రూవరీస్. సో విజయ మాల్యా దగ్గర నుండి వచ్చిన అనదర్ బీర్ ఇది. సో దీని ప్రైస్ వచ్చి 220 రూపీస్ అండ్ దీని ఆల్కహాల్ పర్సంటేజ్ వచ్చి 5-8%. మీరు యామ్స్టర్డామ్ అని చెప్పి ఓ ఇది ఫారెన్ బ్రాండు, ఓకే ఇది ఫారెన్ ఇంపోర్టెడ్ బీర్ అని చెప్పి అనుకోవచ్చు, అస్సలు కాదండి. విజయ మాల్యా మ్యాజిక్ ఏంటంటే ఇది ఆయన డిస్టిలర్స్లోనే ప్రిపేర్ అయింది కాబట్టి ఇట్స్ మైట్ బీ కింగ్ ఫిషర్ అల్ట్రా ఏ ఉండొచ్చు, అల్ట్రా మ్యాక్స్ కానీ అల్ట్రా ఏ ఉండొచ్చు యాజ్ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ వాళ్ళంతా సేట్గా ఇంపోర్ట్ చేసుకొచ్చి దీనికి తగ్గట్టు ఇంపోర్టెడ్ బార్లీ, ఇంపోర్టెడ్ రైస్, హాప్స్ అట్లాంటివి ఏం వాడరు, వాళ్ళు ఉన్న దాంట్లోనే వాడేసి ఓన్లీ బ్రాండ్ వరకే వాళ్ళు కొనుక్కుంటారు. ఈ బ్రాండ్ వాల్యూ కొనుక్కొని వాళ్ళు కొంచెం వాళ్ళ సంథింగ్ ట్యాక్సెస్ అట్లాంటివి కట్టుకొని బ్రాండ్ వాల్యూ కొనుక్కొని వాళ్ళ బ్రాండ్ స్టిక్కరింగ్ వేసి లోకల్ మందు పెట్టేసి ఇచ్చేస్తారు. యాక్చువల్గా ఇట్లాంటి బ్రాండ్ తాగాలనుకుంటే ఎక్కడైతే తయారైందో అక్కడ తాగితే దీని యొక్క స్పెషాలిటీ అంటే దీని యొక్క బీర్ యొక్క ఒరిజినాలిటీ మనకి తెలిసిద్ది. సో విజయ మాల్యా దగ్గర నుండి వచ్చింది పెద్దగా యామ్స్టర్డామ్ పేరు తప్పితే లోపలంతా సరుకంతా పాతదే, పాత చింతకాయ పచ్చడే. సో బాటిలింగ్ చూస్తే అసలు చాలా ప్రీమియంగా ఉంది. చూసారు బాటిలింగ్ అసలు ఎంత బాగుందో, అసలు దాని క్వాలిటీ చూసారు, బోర్న్ ఇన్ యామ్స్టర్డామ్. సో అసలు ప్రింటింగ్ కానీ ఇవన్నీ చాలా బాగుంది, ఫ్లాషెస్ చూపిద్దాం. సో ఇవన్నీ చాలా బాగుందండి ప్రింటింగ్ కానీ ఇవన్నీ. అండ్ వెనక మనం ఇంగ్రీడియంట్స్ చూసుకుంటే లెట్ సీ ది ఇంగ్రీడియంట్స్, వాటర్, మాల్టెడ్ బార్లీ, రైస్ లేదా మేజ్, ఆ రెండిట్లో ఏదైనా వాడచ్చు. షుగర్ వాడారు, ఎథైల్ ఆల్కహాల్ జనరేటెడ్ ఇన్ ది ప్రాసెస్ బికాస్ ఈస్ట్ అండ్ షుగర్ కలిస్తే మనకి ఆల్కహాల్ జనరేట్ అయ్యింది కాబట్టి, సో అది మెన్షన్ చేశారు. అండ్ హాప్స్ అండ్ ఈస్ట్ ఇవన్నీ మామూలే. సో దీంట్లో స్పెసిఫిక్గా ఏమి ఇంపోర్టెడ్ హాప్స్ కానీ ఇంపోర్టెడ్ మేజ్ కానీ అట్లాంటివి ఏం లేవు, ఇంపోర్టెడ్ మాల్టెడ్ బార్లీస్ కానీ అట్లాంటివి ఏం లేదు. సో ఏం మెన్షన్ చేయాల, ఈస్ నార్మల్ ఇంగ్రీడియంట్స్ వాడి చేసిన బీర్ లాగా కనిపిస్తుంది మనకి. కానీ మనం బాటిలింగ్ చూస్తే మాత్రం ఈ బాటిల్ ఖచ్చితంగా కింగ్ఫిషర్ ప్రీమియం వచ్చి కింగ్ఫిషర్ లైట్ బీర్ ఉంది కదా, సో ఆ క్వాలిటీ బాటిలే ఇది. సో దాని మీద జస్ట్ యామ్స్టర్డామ్ అని చెప్పి ప్రింటింగ్ చేయించేశారు. సో ఇది మనకి గవర్నమెంట్ మారిన తర్వాత, ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ మారిన తర్వాత మళ్ళీ యామ్స్టర్ బీర్స్ అన్నది మనకి ఇంపోర్ట్ అయింది. సారీ ఇంపోర్టెడ్ కాదు, తెప్పించారు. ఇంపోర్ట్ అయింది అనుకుంటూ కూడా చెప్పొచ్చు, ఎందుకంటే ఇది తెలంగాణలో దొరుకుతూ ఉంది. సో అక్కడ నుండి తెప్పించుకొని ఉండొచ్చు, ఎంతో కొంత డబ్బులు ఇచ్చి తెప్పించుకొని కూడా ఉండొచ్చు. అండ్ ఇక్కడ బీర్ అని రాసింది చూసారా, డిఫరెంట్ స్టైల్లో రాశారు, బీఐఈఆర్ బీర్. సో ఏదో ట్రై చేశారు. సో ఈ సోదంతా ఆపేసి మనం గ్లాసులో పోసుకొని అసలు నిజంగా ఈ బీర్ ఎంతవరకు 220 రూపీస్ ప్రైస్కి జస్టిఫికేషనా కాదా, మనకి ఇక్కడ దొరికే బీరా బూమ్, ద చీపెస్ట్ బీర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ దట్ ఈస్ 180 రూపీస్కి మనకి సూపర్ స్ట్రాంగ్ ప్రీమియం బీర్ ఇచ్చింది. సో దాంతో కంపేర్ చేసుకుంటే ఇది నిజంగా బాగుందా లేదా, ఈజ్ ఇట్ వర్త్ ఆర్ ద ఈజ్ ఇట్ హైప్ ఆర్ ఇట్ ఏ న్యూ బీర్ దట్ ఆంధ్రప్రదేశ్ పీపుల్ షుడ్ కన్సిడర్ అన్నది కూడా చూసుకుందాం ఒకసారి. ఓకే, నా ఇరిగిన చేత్తో నేను వేయడం మీకు చూపించలేను. సో గ్లాస్లో మార్చుకున్న తర్వాత మీకు ఒకసారి రివ్యూ చెప్తాను, పాజ్ పెట్టుకున్న వీడియో. సో బీర్ నేను వేసుకున్నాను, అగ్రెసివ్గానే పోసుకోవాలండి ఎప్పుడైనా బీర్, ఎందుకంటే అగ్రెసివ్గా పోసుకుంటే మనకి ఇట్లా ఫోర్త్ అనేది ఫామ్ అయ్యి ఎక్స్ట్రా కార్బినేషన్ అనేది బయటకు వెళ్ళిపోయింది. సో మనకి కడుపులో బ్లోటింగ్ అన్నది ఉండదు. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ హౌ టు కరెక్ట్ ప్రొసీజర్ టు పోర్ ఏ బీర్. సో అండ్ మనం కలర్ విషయానికి వస్తే బాగా కూలింగ్ ఎక్కువ ఉంది నా బీరు. సో ఇట్స్ క్లియర్, సార్ ఒక నిమిషం ఉండండి. సర్ప్రైజింగ్లీ ఇదంతా క్లియర్ బీర్లా నాకు అనిపించట్లా, మేబీ కూలింగ్ వల్ల ఫాగ్ ఫామ్ అయిందా సంవాట్. ఇది కొంచెం మరీ
క్లియర్గా డిస్టిల్ అయిన బీర్ లాగైతే లేదు, కొంచెం వీట్ సైడ్ బీర్ లాగా అనిపిస్తుంది. అండ్ కలర్ అయితే చాలా లైట్ కలర్లో ఉంది. లైట్ బీర్స్ ఏదైతే కలర్లో ఉంటుందో సేమ్ ఆ కలర్లో ఉంది. అండ్ క్లియర్గా మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే కింగ్ ఫిషర్ అల్ట్రా ఏదైతే ఎల్లో కలర్ బాట్లింగ్తో వచ్చిందో సేమ్ దానిలాగా ఉంది. కొంచెం కలరింగ్ వెరీ లైట్ కలర్తో ఉంది. అండ్ ఫోర్త్ చూసారా, వెంటనే డిసప్పియర్ అయిపోయింది. సో అంత క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ అయితే వీళ్ళైతే పెద్దగా వాడలేదు, లేకపోతే చాలా ఫ్రాత్ ఎక్కువసేపు అండ్ థిక్ ఫ్రాత్తో ఫామ్ అయి ఉండిద్ది. క్వాలిటీ క్వాలిటీ ఇంపోర్టెడ్ బార్లెస్ ఇంపోర్టెడ్ హోప్స్ అండ్ రైస్ అట్లాంటివన్నీ మంచి క్వాలిటీ వాడారంటే మాత్రం ఎక్కువసేపు ఫ్రాత్ అన్నది ఫామ్ అయి ఉండిద్ది. అది డెఫినెట్గా ఆ క్వాలిటీ బీర్ అన్నది జస్టిఫికేషన్ చేసిద్ది. సో అంత క్వాలిటీ అయితే నాకు అనిపించట్లా, టేస్ట్ చేసి చూద్దాం. బా స్మెల్ అయితే, స్మెల్ చూడటం మర్చిపోయాను, స్మెల్ అయితే నాకైతే కొంచెం సిట్రసీ సైడ్ అనిపిస్తుంది. ప్లెజెంట్ స్మెల్, ఆల్కహాల్ స్మెల్ అయితే అసలు లేదు. ఓకే, నాకైతే కొంచెం ఏదైతే క్వాలిటీ మేజ్ అన్నది నాకైతే స్మెల్లో అయితే తెలుస్తుంది, టేస్ట్ పరంగా అయితే నాకు తెలియట్లేదు. హోప్స్ అన్నది ఎక్కువ వాడినట్టు అనిపించట్లేదు అండి. హోప్స్ వాడుంటే కొంచెం స్ట్రాంగర్ స్మెల్ అయితే తెలిసిద్ది. టేస్ట్ చేసి చూద్దాం. చియర్స్. బా టేస్ట్ పరంగా అయితే గ్రాసీ స్మెల్ ఉంది. ఆఫ్టర్ ఫీల్ టేస్ట్ అయితే కంప్లీట్లీ కంప్లీట్గా చెప్తున్నాను, ఏదో అటు ఇటు మార్చి కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ బీర్ని దీంట్లో మార్చి వేసేసారు. కొంచెం కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ రెడ్ కలర్ లేబులింగ్తో వచ్చింది చూసారా, ఆ కింగ్ ఫిషర్ స్ట్రాంగ్నే కొంచెం ఏదో అటు ఇటు ట్వీక్ చేసి కొంచెం రిఫైన్ చేసి ఇట్లా ప్యాకేజ్ చేసి ఇచ్చేసారు. అబ్బో చాలా చేదుగుంది, చాలా బో అసలు నాకైతే నచ్చలేదు బ్రదర్స్. మీరు ట్రై చేయాలంటే ట్రై చేసుకోండి. 220 రూపీస్కి అసలు ఇది వర్తే కాదు. ఆ 180 రూపీస్ దొరికే నాకైతే ఆ బీరా బూమ్ చాలా బెటర్ అనిపిస్తుంది. లేకపోతే 220 రూపీస్ మీద ఇంకొక 20 రూపీస్ యాడ్ చేసుకొని బీరా వాళ్ళది రైస్ బీర్ అది దొరికిద్ది. అది చాలా 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 బాగుండిద్ది. అది స్ట్రాంగ్ బీరే, చాలా అంటే చాలా బాగుండిద్ది. అండ్ ఇదైతే నాకు అంత నచ్చలేదు. దీని బదులు కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ అది తీసుకోవడం బెటర్, 200 రూపీస్కి వచ్చేసిద్ది. ఆ తెలంగాణలో అయితే 160 రూపీస్కి వచ్చేసిద్ది. ఇదైతే 160 రూపీస్ బీరే నాకు తెలిసి అయితే తెలంగాణలో కూడా. మీరు ఈ లేబిలింగ్ ఇవన్నీ చూసి అసలు ఇదేదో క్వాలిటీ బీర్ అని చెప్పుకొని తీసుకున్నారంటే మాత్రం పప్పులో తలకాయ పెట్టేస్తారు. యావరేజ్గా ఉంది, వెరీ వెరీ యావరేజ్. అండ్ డెఫినెట్లీ ఈ టేస్ట్ నోట్లో ఆఫ్టర్ ఫీల్ టేస్ట్ అయితే నాకు నచ్చలేదు. చిప్స్ అయితే తినాల్సిందే ఆ టేస్ట్ పోవాలంటే. మేబీ చాలా చేదుగాను, ప్లస్ ఆఫ్టర్ ఫీల్ టేస్ట్ నాకు మౌత్లో అంతగా నాకు అనిపించకపోవడం వల్ల ఇది చాలా హిట్ అయ్యిద్ది. తాగంగానే గట్టిగా తన్నేటట్టే అనిపిస్తుంది. ఒక 2 బీర్లకే మీకు స్వర్గం కనిపించేటట్టే అనిపిస్తుంది. సో డ్రింక్ రెస్పాన్సిబుల్లీ, జాగ్రత్త తాగండి. సో ఇదండి ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఇంట్రడ్యూస్ అయిన మళ్ళీ మళ్ళీ వచ్చిన బీర్, ఇది ఆమ్స్టల్ బీర్. బెక్స్ ఐస్ అని చెప్పి చంద్రబాబు ఉన్న టైంలో బెక్స్ ఐస్ అని చెప్పి ఒకటి తెప్పించారు బీరు 2019లో. అది అసలు చాలా అంటే చాలా బాగుండిద్దండి. అసలు ఆ బీర్ మళ్ళీ తెలంగాణ ఏపీకి రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో కింగ్ ఫిషర్ మ్యాక్స్ అల్ట్రా, బడ్వైజర్ రావట్లేదు, ట్యూబర్గా రావట్లేదు, అవి వస్తే చాలా బెటర్ అండి. అండ్ రేట్ కూడా తగ్గిస్తే బాగుండని చెప్పి కొత్త గవర్నమెంట్ని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మా పాకెట్స్ బొక్క అవ్వకూడదని చెప్పిటండి. బొక్కలో బీర్లకి 220 రూపీస్ పెట్టుకోవడం మాకు నిజంగానే పాకెట్కి హోల్ అని చెప్పి అనుకోవచ్చు. సో క్వాలిటీ బీర్ తెప్పిస్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఆల్సో తక్కువ ప్రైస్కి మారుస్తారని చెప్పి నేను హోప్ చేస్తున్నాను. సో డ్రింక్ రెస్పాన్సిబుల్లీ, నాకైతే ఈ సండే ఈ బీర్తో అట్లా గడిచిపోతుంది.
సో వాట్ అబౌట్ యువర్ సండే వీకెండ్? ఎట్లా గడిచింది? మీరు ఏం తాగారు? అండ్ వీఆర్ క్లోజింగ్ టు 700 సబ్స్క్రైబర్స్. ప్లీజ్ టు జాయిన్ ఇన్ మై ఫ్యామిలీ అండ్ ఆల్సో ప్లీజ్ డూ ఎనీ కామెంట్స్. మీ ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇవ్వాలనుకుంటున్నాను. అండ్ ఆల్సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమన్నా బీట్ సజెషన్స్ ఏమైనా ఉంటే చెప్పండి. ఏపీలో దొరికేదానికి నేను డెఫినెట్గా ట్రై చేస్తాను. సో దట్స్ ఆల్ ఇట్ ఫర్ టుడే అండ్ హోప్ విల్ సీ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై గైస్, డ్రింక్ రెస్పాన్సిబుల్లీ. ఓకే, టేక్ కేర్.